చూడలేవే నీ చెల్లె కరెక్టా? లేకపోతే జీవితాన్ని నాశనం చేసి ఆటలో కూడా ఇటు బానిస అయిపోయాడు. వీడి వయసు ఎంత? ఇటు వెడ్డింగ్ ఆడాలి ఇప్పుడా? అసలు నీ చెల్లి ఇప్పుడు ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉందండి. ఇప్పుడు హాలిడేస్. హాలిడేస్ అయినప్పుడు తెలవే, వచ్చేయమని చెప్పు. చెయ్యి అసలు, ముందు కాల్ చెయ్యి. సరే అండి. హలో అక్క, చెప్పు ఏం చేస్తున్నావే? నేను గుడికొచ్చినానక్క. ఇప్పుడు నిజం చెప్పు. అంటే రోడ్డు మీద అబ్బాయిలు నాకు లైన్ వేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తున్నా. ఏంటి నువ్వు మారవా? ఏం చేద్దామక్క, మానవులు మారనివ్వట్లేదు. నువ్వు పెద్ద ఏంజల్ అని నీ ఫీలింగ్ అంటే? చాచా, అలానే కాదక్క, సైకాలజీ చదువుతున్నా కదా, ఇలా పబ్లిక్ లో తిరిగితేనే కొంచెం ప్రాక్టికల్స్ కంప్లీట్ చేయగలను. కానీ పబ్లిక్ ప్రాక్టికల్ గా చాలా డిఫరెంట్ గా ఉన్నారక్కో. నాకు తెలుసు, ఇప్పుడు నన్ను రమ్మని పిలవడానికి ఫోన్ చేసావు కదా. అవును, నీకెలా తెలుసు? ఏమో నాకు అన్ని ఎలా తెలిసిపోతాయి అంతే. సరే వచ్చే. ఓకే, అయితే నాకు ఇంకా ఈ ఫోన్ తో పని లేదు. ఇప్పుడు ఈ ఫోన్ పగిలితేనే కదా ఊరికెళ్ళాక నాకు మా అక్క కొత్త ఫోన్ కొనిస్తుంది. బ్రేకప్ అయింది కదా అని బాధపడకు. నువ్వు ఇంకా బకరా అవ్వమని సంతోషపడు. నిన్ను ఇంకా ఎప్పటికీ ఏ అమ్మాయి బకరా చేయలేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బ్రేకప్ కదా. అంటే ఈ ఫోన్ అమ్మాయికి అవసరం లేదా? అయినా నాలో బ్రేకప్ అయిపోయిన సంగతి ఈ అమ్మాయికి ఎలా తెలుసు? సైకియాట్రిస్ట్ శైలి ఇక్కడ, సైగల్ని పట్టేస్తా. ఇంకొకసారి ఆలోచించండి, మా శైలుకి శివాకి సింక్ అవుతుందంటారా? సింక్ అయినా అవ్వకపోయినా దానికి ఇచ్చి చేద్దాం. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న డిసిషన్ ఏమైనా ఓ రేంజ్ లో తీసుకున్నాడా? వాడు వాడి పిల్ల వారాలు వాడికేం తెలియదు. ఇప్పటికే దేనైనా ఇష్టపడి ఉంటే దానికి ఇచ్చి చేద్దాం, లేదంటే శైలి వేయడు కరెక్ట్. స్వామి, ఇక నుండి నువ్వే చూసుకోవాలి. ఒక రాక్షసి రాబోతుంది, అది నా చెల్లెలే. మనసులో ఏముందో అట్లే బయటికి చెప్పేస్తుంది. మొత్తం నీ మీద భారం వేస్తున్నా స్వామి. ఎక్కడికి వెళ్ళావు అసలు? మూడు నాలుగు రోజుల నుంచి కనిపించట్లేదు. ఏదో ఒకటి చేసి నన్ను కలవడానికి రావచ్చు కదా. నేను అందుకోసమే ప్రయత్నిస్తున్నాను, నా వల్ల కావట్లా. నేను ఇంట్లో నుంచి రావాలంటే వీళ్ళతో ఏదో ఒకటి గొడవ పెట్టుకుని రావాలి కదా. నేను ఎంత గొడవ పెట్టుకున్నా కూడా వీళ్ళు నన్ను వదిలేలా లేరు. నన్ను ఇంట్లో నుంచి పంపియట్లా? నేను ఇంట్లో నుంచి బయటికి ఎక్కడ వెళ్ళకూడదని నన్ను రూమ్ లో వేసి తలుపు తలం కూడా వేసారు. అయ్యో అబ్బా, నా సైన్ నుంచి నువ్వేం పట్టించుకోబాక, నేను ఎట్ట ఒకటి ట్రై చేసి నీ కాడికి వచ్చేస్తా. టెన్షన్ ఏం పడకు బాయ్. వెళ్ళి వాడు ఎవరైనా ఇష్టపడలేదు కనుకోవే. అయ్యో నన్నెళ్ళమంటారేంటండి? ఇప్పుడు కనుక నేను పైకి వెళ్ళానంటే మీరు గుండించి వచ్చేసారు కదా, నన్ను నిలిపమంటారా అని అడుగుతాడండి. నేను అడగను, మీరు అని అడగండి. ఏమి, ఒక తమ్ముడిని ఒక అన్న ఏరాని గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగితే అదంత కంఫర్టబుల్ గా ఉండదే. మీరే వెళ్ళి అడగలేకపోతే నేను వదినండి. బిడ్డ లాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరైనా ప్రేమించావా చెప్పు, నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఎక్కడ అడగగలనండి. సరే నేనే అడగతా. నువ్వు ఎవరైనా అమ్మాయిని ప్రేమించడం ఇష్టపడడం ఏం చేయలేదు కదా. ఇష్టపడడం ఏంటి? నా అందమైన అమ్మ ఏం చేస్తుందో ఏమో. ఏం చేస్తున్నాడు కాదు వీడు, పిచ్చోడు అయిపోయినట్టున్నాడు. రేయ్ నిన్నేరా, ఎవరైనా ప్రేమించావా, ఎవరైనా ఇష్టపడ్డావా? లేదు లేదన్నా, ఎవరిని ఇష్టపడట్లేదన్నా. అదేలే, సరేలే. ట్రైన్ వచ్చేసింది. ఇదేంటి జనరల్ నుంచి వస్తుంది? ఏంది ఇలా జనరల్ ట్రైన్ లో వచ్చావు? బస్సులో అయితే ఫాస్ట్ గా వచ్చేసి కదా. జనరల్ అయితే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు బావా. చాలా మంది పబ్లిక్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు. వాళ్ళ వాళ్ళ కష్టాలతో పాటు కన్నీళ్లతో పాటు కన్నింగ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. సరే పదా. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? నా మైండ్ రీడ్ చేయబాక పదా. అంత బాగున్నానా బావా? చెప్ పదా. ఏం చూస్తున్నావే బావా? ఆ అమ్మాయి నీకు సైట్ కొడుతుంది బావా. ఏ అమ్మాయి? ఎదురింటి బాల్కనీలో తిరుగుతుంది చూడు. అది నీకెలా తెలుసే? తన చేతిలో ఉండేది నోట్బుక్, కానీ నవల్ చదువుతున్నట్టుగా బిల్డప్ కొడుతుంది. పైగా వాళ్ళ ఇంట్లో వాళ్ళెవ్వరూ కనిపెట్టకూడదు, నువ్వు మాత్రమే చూడాలని ఆ నోట్బుక్ పైన లవ్ అని రివర్స్ లో రాసింది. బాగా గమనించు బావా, నువ్వు తనని చూస్తున్నావా లేదా అని. తన చూపులు నీకు కనపడకూడదని స్కార్ఫ్ మధ్యలో నుంచి నిన్ను చూస్తుంది. సింక్ అవుతున్నట్టే ఉంది కానీ ఇది నిజమేనంటావా? ఇప్పుడు చూడు ఇంట్లోకి పరిగెడుతూ వెళ్తుంది. ఓసే నీతో నా తమ్ముడు ఏగలేడే. అయినా మీ తమ్ముడు నాతో ఏగాల్సిన అవసరం ఏముంది? అది మీ అక్క చెప్తుందిలే పదా. ఆహా, ఇలా సెట్ చేశారా? రోల్స్ రాయల్స్ కార్ ని డ్రైవ్ చేయాలంటే మినిమం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అమ్మా ఇది చిన్న ముదురు కాదు. ఏమే నీ చెల్లెచ్చిందే?
వస్తున్నానండి. ఏమే జర్నీ ఎలా జరిగింది? మంచి నాలెడ్జ్ గెయిన్ చేశానక్క. అంటే మళ్ళీ జనరల్ లోనే వచ్చావా? ఓహో, దీనికి ఎప్పటి నుంచి అలవాటు ఉందా? ఇది ఎప్పుడు ఇంతేనండి, విచిత్రంగానే బిహేవ్ చేస్తుంది. అక్క ఇవన్నీ కాదు, ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో చెప్పు, త్వరగా సాల్వ్ చేసి త్వరగా వెళ్ళిపోతా. నువ్వు మాకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటే చాలు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఫ్రెష్ అయ్యే ముందు నేను కొన్ని తెలుసుకోవాలి. మరిదిగాడు ఎక్కడున్నాడు? బావని పట్టుకుని అలా పిలుస్తున్నావేంటి? నాకంటే సంవత్సరం చిన్నోడి పట్టుకుని బావా అని ఆడపిలిచేది. వాడు నాకు బామ్మర్ది. అయినా మీరేం ప్లాన్ చేశారో నాకు తెలుసు. ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? మరిది గారు పైన ఉన్నారు. అబ్బా మరిది గారు, తమ్ముడు జాగ్రత్త. నేను నాన్ వెజ్ తినలే బావా. లేకపోతే నా తమ్ముడిని మింగేసి ఉండేదే. చెప్పాను కదండి ఇది రాక్షసని, ఇలానే రఫ్గా బిహేవ్ చేస్తది. మీ చెల్లి రఫ్ అని తెలిసే మా తమ్ముడిని ఉఫ్ అని ఊదేస్తా తెలియదు. అయినా వాళ్ళు ఎప్పటికైనా మాట్లాడుకోవాల్సిందే కదా, ముదురుగా మాట్లాడుకుంటేనే మంచిది. నీ చెల్లి ఏదో ఒకటి సెట్ చేస్తుంది, దాని టాలెంట్ ఇప్పుడే బయట చూసా. ఏంటి దీనికి తాళం వేసింది? ఇప్పుడు కిందకెళ్ళి తాళం తేవాలా? ఎరా బామ్మర్ది, కిటికీలో నుంచి చూస్తున్నావు, పారిపోదామని. దించు. ఇది ఏం మాట్లాడుతుందో నాకు భయంగా ఉందండి. మరిది గారు అసలే చాలా అమాయకుడు. ఒరే, నువ్వు చాలా అమాయకుడు అని ఫీల్ అవుతున్నారా కింద వాళ్ళు? అమ్మాయి కోసం పారిపోతున్నావో తెలియదు పాపం. ఈ రోల్స్ రాయిస్ ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారేంట్రా? మా అక్క ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటా, ఎందుకంటే మా అక్క సెలక్షన్ బావని చూస్తే అర్థమవుతుంది. నీలాగా బెట్టింగ్ మీద మాత్రమే ఆధారపడేవాడిని చేసుకుంటే నిన్ను చేసుకున్న ఆడదాని జీవితం కూడా జూదం అయిపోతుంది. నేను ఆడింది కూడా నా ప్రేమని బతికించుకోవడం కోసమే. రే రే, ఇలాంటి సినిమా డైలాగులు మాత్రం చెప్పబాక. కావాలంటే ఫ్రీగా హెల్ప్ చేస్తా. నన్ను నా అమ్మని కలుపు చాలు, నీకు ఎంత కావాలంటే అందిస్తా. నాకు ఎంత కావాలో నువ్వు ఎప్పటికీ ఇవ్వలేవు. ఆ ప్రాబ్లం ఎంత వరతో అంతే అడిగి తీసుకుంటా. అంతవరకు ఈ రూమ్ లోనే కుక్కే పేల్లాగా పడుండు. ఈలోపు మా అక్క దగ్గర ఎక్స్ట్రాలు చెయ్యకు. మా అక్క ప్రేమ నీకు అర్థం అవ్వాలంటే నీ జన్మ సరిపోదు. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ ఇంట్లో ఫ్రాడ్ ఉన్నాడు, ముందుగానే బయటికి రమ్మనండి. సార్ ఆ ఫ్రాడ్ కు ఒక నేమ్ అంటూ ఉంటది కదా సార్, అది చెప్పండి సార్. శివ వాడి పేరు. సార్ ఏం తప్పు చేశాడు నా తమ్ముడు? బెట్టింగ్ ఆడి డబ్బులు ఎగనూకాడంట, పైగా డబ్బులు ఇట్టిన వాడిని కొట్టిపించాడంట. ఓహో, బెట్టింగ్ డబ్బులు రికవరీ చేయడానికి డైరెక్ట్ ఆఫీసరే వచ్చారా? అందులో మీ కమిషన్ ఎంత సార్? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నావు? రికమెండేషన్ జాబ్ బావా, ఎంతో కొంత ఇచ్చి పంపించేయి. ఏంటయ్యా ఆఫీస్ ని పట్టుకుని ఎలా పడితే మారుతుంది? ఎవరి అమ్మాయి? సార్ తను డాక్టర్ సార్, సైకాలజీ చదువుకుంది. ఎంత డాక్టర్ అయితే మాత్రం ఆఫీస్ ని పట్టుకుని ఇలా మాట్లాడస్తా, స్టేషన్ తీసుకెళ్తా. ప్రాబ్లం పర్సనల్ అయింది అనుకోండి. నిన్న నైట్ స్విగ్గీలో ఎవరికి ఫుడ్ ఆర్డర్ పెట్టారో, ఆ ఫుడ్ ఏ అడ్రస్ కెళ్ళిందో మీ వైఫ్ కి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తా. ఎవరమ్మా నువ్వు? ఇవన్నీ నీకెలా తెలుసు? కామన్ పీపుల్ లెక్కలో వేయద్దు, సైకియాట్రిస్ట్ శైలు ఇక్కడ. సైగల్ని పట్టేస్తా. నీకో దండవమ్మా తల్లే. అట్లుంటది మనతోని. ఓ సుందరం, త్వరగా పని తీవయ్యా. ఇది మామూలు కాదు బావ, రోజు రోజుకి ఆశ్చర్యపోతున్నాడు. ఏమైందండి? శివ కోసం పోలీసులు వచ్చారా? అయ్యో ఎందుకండి? శివ బెట్టింగ్ డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పి రికవరీ కోసం వచ్చారా? ఇచ్చి పంపించేయండి. మీ చెల్లి అతనికి బాగా ఇచ్చి పంపించింది. ప్రాబ్లం ఏం లేదు కదా? ఉండదని అనుకుంటున్నా. ఆయన ఇంత పెద్ద ఆటం బాంబుని ఎలా తయారు చేశాడే మీ నాయన? పొగుడుతున్నాడు బావ. బావకి మనం సైకియాట్రిస్ట్ వరకే తెలుసు, ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే శిష్యురాలని తెలీదు. వీళ్ళకి సైకాలజీ వరకు చాలే. చెప్పరా. హలో, ఏమైంది? ఏమైనా అనుకున్నావా? అబ్బా ఏమనుకోవాలి, ఇంట్లో నుంచి నా దగ్గరికి వస్తా అన్నావు కదా. ఇంటికి ఓ రాక్షసి వచ్చింది, మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయింది. అదెలాగా? ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి అవసరం వాళ్ళ ఆలోచనలు కూడా పట్టేయగలదు. సైకాలజీ ఇప్పుడు చదువుకుంది, కానీ చిన్నప్పుడే మా అందరితో ఆడుకుంది ఇది.